ఎందుకు చెప్తున్నానంటే టెక్నికాలిటీస్ పక్కన పెడితే ఈరోజు అక్కడ జరుగుతున్న పోరాటం ఏదైతే నడుస్తుందో రెండు వర్గాల మధ్య రెండు శక్తుల మధ్య రెండు ఇంట్రెస్ట్ మధ్య జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్షాన పేదల పక్షాన నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అటువైపు ఒక చిన్న గ్రూప్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండే గ్రూపు పెత్తందారులుగా ఉన్నవాళ్ళు లేదా పెత్తందారులు కావాలనుకున్న గ్రూప్ను వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అమరావతి అనేది 30,000 మందో ఎంతమందో ఇచ్చిన భూములు వాళ్ళలో చాలా వరకు చేతులు మారినాక అసలు అక్కడ రైతులు స్టేక్ హోల్డర్స్ కావడము ఏదైతే ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళ ఇష్టాల ప్రకారం నడవడం అంటే అదే రియల్ ఎస్టేట్ వెంచరా? రియల్ ఎస్టేట్ వెంచర్లో కూడా డెవలప్మెంట్ చేసిన తర్వాత నీకు ఏది ఇస్తానంటాడో ఆ ఓనర్స్కు అంతవరకే ఇస్తారు. ఆ వెంచర్ వేసిన అతను కూడా సర్టన్ పర్సంటేజ్ ఏదో ఇస్తాడు తప్ప ఒకవేళ దానికి సంబంధించి ఏదైనా హామీ ఇస్తే అవి చేయకపోతే లీగల్గా తెలుసుకుంటారు తప్ప వేరే రకంగా హక్కు ఉండదు. ఒకసారి అగ్రిమెంట్ అయిపోయినాక పూర్తి చేయకపోతే ఇక్కడికి సంబంధించినంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అది అక్కడ ఒక సిటీ డెవలప్మెంట్ కావడానికి కానీ కానిది ఏదన్నా చేస్తే ఏదో భోపాల్ గ్యాస్ లాంటి అదే అట్లాంటిది ఏదో కెమికల్ ఫ్యాక్టరీలో ఇవి తెచ్చి పెడితే ఎట్లుంటారు అక్కడే మనుషులు అనొచ్చు. ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నది ఏంది ఇక్కడ కాని వాళ్ళను బయట వాళ్ళని తెచ్చి ఎట్లా పెడతారు అని. నువ్వు ల్యాండ్ ఇచ్చినాక ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు? వచ్చిన వాళ్ళు ఎవరు అందులో రెసిడెన్షియల్కి ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాళ్ళన్న దాని ప్రకారం చూస్తున్నాం. దాంట్లోకి ఎవరు వస్తారు? ఆ రైతులు ఉంటారా? కాలేజెస్ వచ్చాయి, స్టూడెంట్స్ ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎవరో బయట వాళ్ళే వస్తుంటారు. ఏది వచ్చినా లోపల బయట ఏముంది? నీ ఆస్తి నువ్వు వాలంటరీగా ఇచ్చావు, దానికి బదులుగా నీకు ఏదో వచ్చింది. డెవలప్మెంట్ సిటీ జరుగుతుందా లేదా అంటే అప్పటికంటే బెటర్గా చేస్తాను. నేను ఎప్పుడు అంటుంటా కరకట్ట రోడ్డే లేదు ఇంతకుముందు, ఆ బాటిల్ నెక్ చిన్న రోడ్డు పెట్టుకున్నాడు సిటీ నుంచి కనెక్టివిటీ. అలాగే ఇక్కడ నుంచి కృష్ణానది మీద వేసి ఆ కాజా వరకు బైపాస్ పూర్తిగా వచ్చింది. అయితే కృష్ణానది మీద కూడా జరుగుతున్నట్టుంది. ఈ రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అమరావతి ప్రాంతం అభివృద్ధికి అత్యవసరమైన లింకేజ్ ఏదైతే ఉందో కనెక్టివిటీ రోడ్లది అది ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా డెవలప్మెంట్ కాదని ఏమంటారు? అది చేస్తూ పైగా అక్కడికి కొత్తగా ఎవరైతే ఇప్పుడు అలొకేట్ చేసిన వాళ్ళలో మెజారిటీ సెక్షన్ అక్కడే ఉన్న అక్కడ వాళ్ళు ఉన్నారు, కొంతమంది పక్కన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు విజయవాడలో కొండపల్లి దగ్గర ఇచ్చారు, మరి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇస్తారు. అండ్ రెండవ చట్టంలో ప్రొవిజన్ ఉంది. ఇప్పుడు టెక్నికల్గా చూసిన ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొదలు పెట్టినప్పుడే ప్రాంతానికి చేయలే, ఎవరి మీదో వాళ్ళనుకుంటున్న కక్ష తీర్చుకోవడానికి చేయలే. ఆ ప్రాంతానికి ఈ ప్రాంతం కూడా ఆంధ్రప్రదేశ్లో భాగమే కాబట్టి డెవలప్మెంట్ మోడల్ ఎట్టుండాలని చంద్రబాబు అనుకున్నాడో ఏదైతే ఒక రంగుల కళనే చూపించి తన పబ్బం గడుపుకోవాలనుకున్నాడు అది కాదు డెవలప్మెంటు. లేదా సింగపూర్ కంపెనీకి 3,000 ఎకరాలు అప్పనంగా అప్పజెప్పి వాళ్ళకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేనే ఇస్తాను, 30 ఏళ్ళ వరకు వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు అని రియల్ రైతులు ఎవరున్నారో వాళ్ళ దానికి రేటు పలకకుండా జూబ్లీ హిల్స్ లాంటి రేట్లు ఉండే క్రీమ్ 3,000 ఎకరాలు సింగపూర్ కంపెనీకి దేనికో ఇచ్చి అప్పజెప్పాడు. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ సజీవమైన నగరం అభివృద్ధి అయ్యేట్టు రేపు అక్కడ యాక్టివిటీస్ అన్నీ ఓ హైదరాబాద్లోగా అంగోరాగా జరగడానికి వీలుగా రోడ్డు కనెక్టివిటీ కొత్తగా 50,000 కుటుంబాలు అక్కడికి వస్తున్నాయి. వీళ్ళ యాక్టివిటీ నడుస్తుంటే అదంతా ఎకానమీ గ్రోత్కు ఉపయోగపడక దేనికి పోతుంది? అక్కడ యాక్టివిటీ పెరిగితే దాని రిలేటెడ్ అన్నీ వస్తాయిగా. ఇది డెవలప్మెంటా అది డెవలప్మెంటా? ఇచ్చింది ఎవరికి దోచిపెట్టలా, పేదలకు ఇవ్వాల్సిన ఇళ్ళు, ఆ పేదలు లేనిది సమాజమే లేదు.
వాళ్ళకిచ్చారు. ఇచ్చింది ఊరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పేదలు వీళ్ళకు. అసలు వీళ్ళని కాదనుకునే పొలిటికల్ పార్టీ సర్వే అవుతారు. నాకు అర్థం కావట్లేదు. అర్థం కాని విషయం అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి, ఆ మనిషికి, ఆ పార్టీకి వాళ్ళు డిటాచ్ అయ్యారో ఏమో తెలియట్లా కానీ వాళ్ళ దగ్గరికి వాళ్ళకు అవసరమైన ఏర్పాటు చేసిన దాన్ని నువ్వు పొగడలేకపోయినా దాన్ని తెగడటమో జరగకుండా చూడాలని చేసే ప్రయత్నమే అసలు వాళ్ళ వాళ్ళ ఎలిజిబిలిటీ ఒక పొలిటికల్ పార్టీగా దానికి ఉండే దీన్ని పోగొట్టుకుంటున్న రకంగా బిహేవ్ చేయడమే అర్థం కావట్లేదు చేస్తున్నారు. సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టేప్పుడు క్లారిటీతోనే మొదలుపెట్టారు. అక్కడ నేను అన్నట్టు పంతం కోసం కాదు, డెవలప్మెంట్ అంటే ఇది డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఈరోజు వాట్ ఎవర్ ది ఇనిషియేటివ్స్, ఆయన డీబీటీ స్కీమ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎకానమీ దీంట్లో దాని గ్రోత్కి కానీ గ్రోత్ డ్రైవర్స్కి కానీ పనిచేయాల్సిన సెక్షన్స్ ఇవి మెయిన్ ఉన్నాయి. స్టేక్ హోల్డర్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలని మొదలుపెట్టిన యజ్ఞం ఇక్కడ చేస్తున్నది అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. అంత ల్యాండ్ ఇంకో దగ్గర ఆ పక్కన ఉంటే ఆ ల్యాండ్ దానికి కాక ఏం చేసుకుంటారు 30,000 ఎకరాలు? నాకు అర్థం కావట్లేదు. రాత్రి ఏం అక్కడ వ్యవస్థాయి? కాలనీలు రావాలి, ప్రజలు రావాలి, వాళ్ళు తిరుగుతుండాలి, వాటి సర్వీసెస్ రావాలి, ఇవి చేయాలి. సో అది మొదలుపెట్టినప్పుడే ఎండ్ వరకు దాన్ని తీసుకెళ్ళడానికి మొదలుపెట్టాము. అడ్డం కొట్టాలనే శక్తులు అవతల నుంచి ట్రై చేస్తున్నారు. నిజంగా దీనికి వాళ్ళు ఒకవేళ రొమ్ము ఇడుచుకొని భుజాలు జరుచుకొని మేము సక్సెస్ అని ఇవ్వడం అనుకుంటే అంతకంటే ఫూలిష్నెస్ ఉంటుండదు. అండ్ నాకు బాగా కనిపిస్తున్నది అట్లీస్ట్ ప్రజలకు ఎవరు ఏ పక్షాన ఉన్నారో తెలుస్తుంది. ఇప్పుడు అది తెలియడానికి ఇది ఉపయోగపడింది అనుకుంటున్నాం. సోకాళ్ళు ఏదో సొసైటీ అని పెట్టి నడిపేదంతా వాళ్ళే. దమ్మారెడ్డి శ్రీనివాస్ అందులో ఒక లాయరు, ఆ లాయర్లనంతా ఇంకైతే చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఆర్గ్యుమెంట్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ల్యాండ్కి సంబంధించి 340 కోట్లు పే చేయాలి, 50% కూడా పే చేయాలి. అది గవర్నమెంట్ తీసుకున్నది, గవర్నమెంట్ ల్యాండ్. దానికి సంబంధించి ప్రొసీజర్లు ఏమున్నాయనేది నువ్వు క్వశ్చన్ చేయడానికి హౌ లోకల్ స్టాండ్ ఏంటి వీళ్ళకు, ఈ సొసైటీలకు, దీనికి నాకు అర్థం కావట్లా. పోనీ ఉట్టిత్తిని తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఇంకొకటి అడుగుతాను నాకు తెలియక, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకున్నప్పుడు నేను అమరావతి అనేది కడతాను అంటే వచ్చే గవర్నమెంట్ అంతా ఆయన ఏదనుకుంటే అదే చేయాలన్నా? అంత స్కామ్ ఉన్నా కూడా మొత్తం స్కామే అయితే సో దాని అది క్వశ్చన్ వస్తుంది, దానికి ఆన్సర్ చేయాలా? రెండవది నేను అన్నట్టు మేమే పక్షాన ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షంలో ఉన్నారో తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు ఏ పక్షంలో ఉన్నారో తెలుస్తుంది.